నమస్కారం టీఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి సూర్యుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు సింహం కన్యా తుల రాశుల్లో సంచారం చేస్తాడు వారాంతానికి వృశ్చిక రాశిలోకి చేరుకుంటాడు కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోను బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు మిథునంలో ఉంటాడు గురుడు వచ్చేసేసి స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు శని స్వక్షేత్రమైనటువంటి మకరంలో వక్రించి సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితి ఏ రాశులకు ఎలాంటి ప్రభావం చూపెడుతుంది తదుపరి రాశి ధనస్సు రాశి భోగం ఎవరిది అంటే ధనస్రాశి రాశి యోగం ఎవరిది అంటే ధనుసు రాశి వారిది మంచి ఫలితాలు ఎవరికి అంటే ధనుసు రాశి వారికి ఎందుకంటే శని మీకు ఒక తీవ్రమైనటువంటి లాభాన్ని చేయడం కోసం మకరంలోకి తిరిగి ప్రవేశించినటువంటి స్థితి శుక్రుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడి యొక్క శుభస్థితి మీకు ఒక రకమైనటువంటి విజయవంతమైన ఫలితాన్ని కలిగిస్తుంది స్పెక్యులేషన్ ఇన్ఫ్రా కానివ్వండి స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి మంచి లాభదాయకంగా ఉంటుంది బుధుడు భాగ్యస్థానంలో చంద్రుడు భాగ్యరాజ్య లాభాల్లో సంచారం చేస్తూ మీకు అన్నింటా జయాన్ని కలిగిస్తున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా గురుబలం ప్రయాణం తప్పనిసరి ప్రయాణంలో లాభం మీరు కరతలామలకం అవుతుంది అంటే మీరు పెద్ద కష్టపడకుండానే మీ చేతిలో ఉన్నటువంటిదే అవుతుంది కాబట్టి మీరు దేన్నైనా సరే అత్యంత సునాయాసంగా చేజిక్కించుకోగలుగుతారు ఎంత క్లిష్టతరమైనటువంటి కార్యాన్నైనా బాధ్యతలైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రతిఘటన లేకుండా మీకు చిటిక వేస్తే జరిగినట్లుగా అన్ని పనులు సానుకూలమవుతాయి కాబట్టి మీకు చాలా విజయవంతమైన ఫలితాలు ఈ వారం కలుగుతున్నాయి ముఖ్యంగా చంద్రుడి యొక్క సంచారం భాగ్యరాజ్య లాభాల్లో పరిపూర్ణంగా వచ్చేసి పరిపూర్ణమైన సహకారం మీకు ఈ వారం కలిగేటువంటిది లాభం వివాహ సంబంధమైన ప్రయత్నాల్లో ఉన్నటువంటి ధనుసరాశికి వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి దానికి తగ్గట్టుగా వివాహ ప్రయత్నాల్లో మీరు మీ యొక్క ప్రాధాన్యతను కానివ్వండి లేదంటే వచ్చేసి నలుగురిలోనూ మీ యొక్క ప్రత్యేకమైన గుర్తింపును మీరు పొందుతారు దానికి తోడుగా వచ్చేసి మీకు ఉన్నత స్థితిలో పెంపొందించడం కోసం నూతనమైనటువంటి చర్చలు కానివ్వండి భాగస్వామ్య ఒప్పందాలు కానీ ఈ వారం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది స్థిరాస్తి వృద్ధి కుటుంబ వృద్ధి ఆర్థిక వృద్ధి రాజకీయమైనటువంటి పలుకుబడి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పరిస్థితులు చాలా సానుకూలమవుతాయి క్రమంగా వచ్చేసి మీ యొక్క ప్రాధాన్యత గుర్తింపు చేయబో గుర్తింపు గురి అవుతుంది రెండు మూడో తేదీలు విశేషమైనటువంటి సానుకూలమైనటువంటి వర్తమానాలు వింటారు తద్వారా ఉన్నతమైన వ్యక్తులు మీ యొక్క ప్రాధాన్యతను కానీ మీలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి భా ప్రతిభను కానీ గుర్తించేటువంటి అవకాశం ఉంది అందువలన మీకు ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాంశాలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు అదృష్టం అంటే క్రమంగా వచ్చేసి మీ యొక్క అదృష్టమే అని చెప్పి చెప్పవచ్చు తద్వారా వచ్చేసి మీకు అన్ని విధాలా అదృష్టం సహకరించడంతో పాటుగా మీరు సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకున్న కారణం చేత ఫలితాలు చాలా సులువుగా పొందగలుగుతారు అత్యంత వేగవంతమైనటువంటి ఫలితాలను పొందే విధంగా మీకు ఈ వారం గ్రహస్థితి దోహరికాదే అవుతుందని చెప్పి చెప్పవచ్చు స్పెక్యులేషన్కి బాగున్న కాలం ఇన్ఫ్రా సంబంధించిన కానివ్వండి భూ సంబంధమైనటువంటి కానీ మైనింగ్ రంగం రంగాలకు కానీ వాటి మీద పెట్టుబడులు పెట్టండి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి రెండు మూడు తేదీల్లో శుభవర్తమానం ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత విద్యారంగం పరంగా కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు అనిపించవచ్చు మీకు ఈ వారం అదృష్ట సంఖ్యగా చూసుకున్నట్లయితే మంచి మెరుగైన ఫలితాల కోసం ఐదు అదృష్టాన్ని ఇస్తుంది మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం కింద చూసుకున్నట్లయితే ఎరుపు వర్ణం మంచి సానుకూలంగా ఉంటుంది అదేవిధంగా వచ్చేసి మీరు పూజించవలసినటువంటి దైవం అమ్మవారిని మహాలక్ష్మిని ఆరాధించండి చాలా విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి